భవిష్యత్తు బాగుండాలంటే మళ్ళీ చంద్రబాబే ముఖ్యమంత్రి కావాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు స్థానిక 3వ డివిజన్ లో భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. డివిజన్ లోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్, బీసీ సాధికార సమితి సెట్టిబలజ విభాగం రాష్ట్ర కన్వీనర్ కుడుపూడి సత్యబాబు తదితరులు హాజరై టీడీపీ నగర కమిటీ అధ్యక్షులు రెడ్డి మనేశ్వరరావు పర్యవేక్షణలో మాజీ కార్పొరేటర్ బొమ్మలమైన శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి భవిష్యత్తుకు గ్యారంటీ కరపత్రాలను పంపిణీ చేసి జగన్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి ప్రజా సంక్షేమం సాధ్యమన్నారు. మేస్త్రి గారు ఇప్పుడు స్లాబ్ వేస్తుండగానే డిజైన్ బయటకు అవుతారు, అది మరి సరిపోతుంది ఎలాగనుకుంటే మీరు సత్యబాబు గారితో మాట్లాడదాని ఎస్టిమేషన్ ఏంటంటే అలా ఆపండి. అవును, దాని ఎస్టిమేషన్ తీసుకో ఎంత అవుతుంది అది ఫీల్ స్లాబ్ ఓపెన్ డిజైనింగ్ ఎలాగో చూసుకుంటే మీరు ఇంకా మిగతా వాళ్ళు సాగారో అప్పుడు మొదలెట్టాలి చూడండి. ఇప్పుడు దాకా దాతలు ఇప్పుడు ఎప్పుడైతే స్లాబ్ కదులుతుందో గోపురం వర్క్ కొద్ది మంది సహకారం ఉన్నప్పుడు అంతా మిమ్మల్ని చేయమని కాదు నక్కదే ఆయన సహకరిస్తున్నారు పక్కన అలా చేసుకుంటూ వెళ్తే వెంటనే దాతలు వస్తారు. ఇవ్వకుండా దాతలు ఇవ్వండి అంటే ఎవరు రారు. ఇప్పుడు దాని గురించే ఇప్పుడు పరుగో పరుగో ఐరన్ అన్ని నిన్న దేయిపించేసానండి. ఇసుక కూడా లేదు, 15 రోజుల్లో దొరకదంటే మా తమ్ముడు సైట్ లో ఇసుకుంది. లారీ పంపించి ఒక యూనిట్ ముందే హా ఇవ్వ తర్వాత చూసుకుందాం అని పంపించే మళ్ళీ ఈ మెట్లేమో రాజేంద్ర గారు ఆయన సైట్ లో ఇచ్చేసారు.